ఈ రోజు విషయాలు. ఈయనొచ్చాడేంటి? మనసు మార్చుకొని వచ్చాడా, లేక మన్నించమని అడగడానికి వచ్చాడా? ఒకవేళ నేను అమ్మ సూర్య విషయంలో అత్తయ్య వాళ్ళతో గొడవ పడ్డామన్న విషయం తెలుసుకుని వచ్చాడా? ఏదైతే ఏముంది, అన్ని విషయాలు ఇప్పుడే తేల్చేస్తాను. చేతిలో ఏదో పేపర్ తీసుకొస్తున్నాడేంటో. ఏంటిది? అవేంటో నీకు తెలీదా? డివోర్స్ పేపర్స్. ఎవరికి? కొత్తగా అడుగుతున్నావేంటి? నీకే. హర్ష రాసితో ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు. నువ్వు ఎప్పుడైతే మా ఇంటిని రెండుగా చేయాలని చూసావో అప్పుడే ఇచ్చుండాల్సిందే. చాలా డిలే చేశాను, ఇప్పుడు ఇస్తున్నందుకు సంతోషించు. సంతకం పెట్టు. ఏంటి, నా కూతురు ఈ పేపర్స్ మీద సంతకం పెట్టాలా? ఏమన్నా నా కూతురికి ఎప్పుడో డివోర్స్ ఇచ్చుండాలా? మాకు నీ అంత జ్ఞానం లేదులే బాబు. అందుకే మా రాశి నీలో తప్పుడు పనులు చెయ్యకపోయినా తప్పుడు వాళ్లతో మాటలు పడాల్సి వచ్చింది. రాశి, నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడడానికి వచ్చారా, పోట్లాడడానికి వచ్చారా? ఒసే పిచ్చిదానా, మాట్లాడడానికి వస్తే డివోర్స్ పేపర్స్ పట్టుకుని ఎందుకు వస్తాడే? పోట్లాడడానికి వచ్చాడు. రాశి, మీ అమ్మని మాట్లాడొద్దని చెప్పు. అబ్బో, అమ్మ కన్నా కూతురు కావాలి, కూతురిచ్చి డివోర్స్ కావాలి. వెనకట్టుకి నీలాంటి వాడొకడు అల్లం బెల్లం ఎదురింటిది నా పెళ్ళం అన్నాడట. ఎదురింటిది కాదమ్మా, హారిక నా పెళ్ళం అంటున్నాడు నా మొగుడు. చూడు రాశి, హారిక విషయం నీకు అనవసరం. మన ఇద్దరి మధ్య హారికని లాగొద్దు. నువ్వు తప్పు చేసావు, నీకు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ముందు పేపర్స్ మీద సంతకం పెట్టు. నేను చేసింది తప్పంటే మరి మీరు చేసింది ఘనకార్యమా? ఘనకార్యమా అని అడుగుతావేంటే? ఘనకార్యమే మరి. నీకు తెలియకుండా ఆ హారికని మేనేజ్ చేసి డివోర్స్ పేపర్స్ కూడా తీసుకొని వచ్చాడు కదా. చూడండి, నేను మీతో మాట్లాడడానికో పోట్లాడడానికో రాలేదు. రాసి, పేపర్స్ మీద సంతకం పెట్టు. సంతకం పెట్టు పెట్టు అంటున్నావు? మాతో పెట్టుకున్నందుకే మీ వాళ్ళు అంతకింత అనుభవిస్తున్నారు, అది చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా. మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా రాశితో కలిసే ప్రసక్తే లేదు. రాశి, నీకోసం వచ్చానని నిన్ను బతిమాలుకుంటానని అనుకోకు. ఇక ఎప్పటికీ నీతో కలిసి ఉండడం అనేది జరగని పని. జరగదుగాక జరగని పని. ఒకవేళ విడాకులు ఇవ్వను అని అంటావా? మొన్ననే ఒక కేసులో కోర్టు రెండో పెళ్లి చేసుకోవచ్చని తీర్పిచ్చింది. ఆ ఒక్కటి చాలు నేను నీ మీద కేసు గెలవడానికి. హర్ష అన్నయ్య వచ్చాడేంటి? చూస్తుంటే రాశీతో ఏదో గొడవ పడుతున్నట్టున్నాడు. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? ఒక పక్క మేము సూర్య కనపడలేదు అన్న బాధలో ఉంటే ఓదార్చడానికి రావాల్సింది పోయి విడాకుల కోసం వస్తావా? ఎంత మారిపోయావన్నయ్య. ఒక పక్క ఇంట్లో అందరూ నువ్వు చేసిన పనికి తలదించుకుంటే అవేవీ పట్టనట్టు నీ దారి నువ్వు చూసుకుంటున్నావు కదూ. వర్షు, ఇది నాకు రాశీకి మధ్య జరిగే విషయం, నువ్వు మధ్యలో రాకు. ఇందులో నీకు ఎటువంటి సంబంధము లేదు. ఏమన్నావన్నయ్య? నాకు సంబంధం లేదా? మర్చిపోయావా అన్నయ్య, నేను ఈ ఇంటి కోడల్ని. నువ్వు రాశీకి డివోర్స్ ఇస్తే సూర్య నాకు విడాకులు ఇవ్వడని ఎలా అనుకుంటున్నావన్నయ్య? Thank you.
సూర్య రాశి లాంటి వాడు కాదు వర్షం. నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకు. చూడు హర్ష, నా కూతుర్ని ఇంకొక మాట అంటే ఊరుకునేదే లేదు. మా అన్నయ్యనేవి అనకండి. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు మీ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాతే ఇలా జరుగుతోంది. నువ్వు ఇంటికి పట్టిన దరిద్రం. నిన్ను చేసుకున్నాకే మా అన్నయ్య చాలా కష్టాలు అనుభవించాడు. ఇప్పుడు కనపడకుండా పోయాడు. ఇంకా బాధ నుండి తేరుకోక ముందే మీ అన్నయ్య వచ్చి సంతకం పెట్టు 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 అంటున్నాడు. వర్షిని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నా మీద చెయ్యి ఎత్తుతావా? నిన్ను జైల్లో పెట్టించి అంత చూస్తాను. అమ్మా, ఈ అన్న చెల్లెలిద్దరూ డ్రామాలు చేసి నా చేత సంతకం పెట్టించాలని చూస్తున్నారు. ఎంత ధైర్యం నీకు! నా కళ్ళ ముందే నా కూతురు మీద చెయ్యి ఎత్తుతావా? రాసి సంతకం పెట్టదు. ఏం చేసుకుంటావో చేసుకోపా. అన్నయ్య, ముందిక్కడి నుంచి వెళ్ళు. నువ్వు వెళ్ళన్నయ్యా.